हेलो फ्रेंड्स, ना पेर विनोद कुमार. वेलकम टू गवर्नमेंट जॉब सड्डा चैनल. सो वीडियो अपलोड చేయకుండా చాలా రోజులవుతుంది. सो నన్ను క్షమించండి. सो కొంచెం రీజనింగ్ కి సంబంధించి కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నాను. सो దాని వల్ల నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయాను. అండ్ అలాగే రీజనింగ్ కి సంబంధించిన కోర్స్ కూడా నేను త్వరలో లాంచ్ చేస్తాను విత్ ఇన్ 4 టు 5 డేస్ లో. సో అది కూడా లేట్ అయ్యింది, కొంచెం క్షమించండి. సో ఆ లోపు మనకి వాట్సాప్ లో కొన్ని అర్థమెటిక్ కి సంబంధించిన క్వశ్చన్స్ పంపించారు మన ఫ్రెండ్స్. सो क्वेश्चन्स अनेदी वीडियो डिस्कस चेस्तानु. अंड अलागे अपकमिंग वीडियोस लो कूडा मीकु डेटा इंटरप्रिटेशन संबंधी कूडा मीकु ई टापिक मीद नेनु वीडियोस चेयडम अनेदी जरुगुतुंदी. सो अभी कूडा मीकु तप्पकुंडा त्वरलो अप्लोड चेस्तानु. अंड अलागे रीजन की संबंधी कंप्लीट कोर्स कूडा विदिन 4 टू 5 डेस लो मी मुंदुकु उंटुंदी. सो अभी एला उंटुंदी अनेदी कूडा कंप्लीट अनि चेप्तानु. दानिकि संबंधी इंट्रोडक्शन वीडियो कूडा शूट चेसानु. सो अभी कूडा मीकु त्वरलो मीकु अप्लोड चेस्तानु. सो ई वीडियोलो मनकि ओक 20 क्वेश्चन्स वाट्सएप ग्रूप लो मनकि शेर चेयडम जरिगिंदी. అలాగే పర్సనల్ గా కూడా కొన్ని క్వశ్చన్స్ పంపిడం అనేది జరిగింది. సో ఆ క్వశ్చన్స్ ని నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వలే తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే బెల్ ఐకాన్ కనబడుతుంది, అది ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో అలాగే ఇది నా యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి GJA వినూర్. సో ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారో దీన్ని తప్పకుండా ఫాలో అవ్వండి. సో దీంట్లో ఫాలోవర్స్ ఎక్కువ గనుక ఉంటే నేను డైలీ అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న నేను దాంట్లో లైవ్ వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాంట్లో ఒక క్లారిఫై అనేది చేస్తాను. సో మనం ఈ వీడియోలో ఒక 20 క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేసాం. కంప్లీట్ అథమెటిక్స్ మిక్స్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో. సో ఈ క్వశ్చన్స్ అనేది మీకు స్క్రీన్ మీద క్వశ్చన్స్ అనేది కనబడడం జరుగుతుంది. ఇక్కడ బోర్డు మీద రాయను. సో బోర్డు మీద రాసిన ఒక టైం అనేది చాలా కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి సో క్వశ్చన్ అనేది స్క్రీన్ మీద కనబడుతుంది మీకు. నేను చదువుతాను, అలాగే మీకు స్క్రీన్ మీద క్వశ్చన్ అనేది కనబడుతుంది. ఇక్కడ సొల్యూషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఈ రోజు మీకు ఫస్ట్ క్వశ్చన్, Ramesh purchased a memory card at a price of 625 including the sales tax. The rate of sales tax is 25%. If the seller has made a gain of 50%, then the cost price of the memory card is. So manaki options ichesadu. Options em unnayante 333, 310, 350 అండ్ అలాగే 360. సో రమేష్ అనే అతను ఒక మెమరీ కార్డ్ కొన్నాడంట. సో 625 రూపీస్ కొన్నాడు. దాంట్లో మనకి సేల్స్ ట్యాక్స్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంది అని చెప్పి అంటున్నాడు. సేల్స్ ట్యాక్స్ ఎంత ఉంది ఇక్కడ మనకి? 25% సేల్స్ ట్యాక్స్ ఉంది. సెల్లర్ అనే అతను ఒక 50% గెయిన్ చేస్తే దాని యొక్క కాస్ట్ ప్రైస్, మెమరీ కార్డ్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఈ రమేష్ అనే అతను ఏదైతే 625 రూపీస్ కి కొన్నాడో దీంట్లో మనకి సేల్స్ ట్యాక్స్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఎంత? 25%. సో రమేష్ అనే అతనికి ఫైనల్ గా మనకి 125% యొక్క వాల్యూ 625 ఇచ్చేసాడు, ఇంక్లూడింగ్ సేల్స్ ట్యాక్స్. అండ్ సేల్స్ ట్యాక్స్ కాకుండా కాస్ట్ ప్రైస్ తో మనం చూస్తున్నాం. సో దీంట్లో మనకి 100% యొక్క వాల్యూ ఏమవుతుంది? 500 అవుతుంది. సో 1 టైమ్స్ ఇక్కడ 100 టైమ్స్ 5 టైమ్స్ పోతుంది కాబట్టి. సో 1% యొక్క వాల్యూ 5 అయితే 100% యొక్క వాల్యూ 500 అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నారు సెల్లర్? ఇఫ్ ద సెల్లర్ హ్యాస్ మేడ్ ఎ గెయిన్ ఆఫ్ 50%, సో ఏదైతే కాస్ట్ ప్రైస్ ఉంటుందో దీని మీద సెల్లర్ అనే అతను 50% గెయిన్ చేశాడు అంటున్నాడు. సో 100% ఉంది కాస్త 150%కి ఈక్వల్ అవుతుంది. సి 150% యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 500 అన్నమాట. సెల్లర్ ఎవరైతే అమ్ముతున్నాడో అతను ఈ కాస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో దీని మీద అతను 50% గెయిన్ చేస్తున్నాడు అంటున్నాడు. అంటే యాక్చువల్గా దీని యొక్క 100% కాదు, 150% యొక్క వాల్యూ 500కి ఈక్వల్ అవుతుంది. సో ఈ సెల్లర్ అనే అతనికి ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఎంత అనేది క్వశ్చన్ అన్నమాట. సో సెల్లర్ అనే అతనికి ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఈ 100 ఏమో ఈ రమేష్కి వచ్చిన కాస్ట్ ప్రైస్ ఇంక్లూడింగ్ సేల్ ట్యాక్స్ అయితే 625. ఓన్లీ ఇది సేల్స్ ట్యాక్స్ని ఎక్స్క్లూడ్ చేస్తే మనకి 500కి రమేష్ అనే అతనికి వస్తుంది. కాకపోతే ఇక్కడ సెల్లర్ అనే అతను ఎంతకైతే ఇక్కడ రమేష్కి అమ్ముతున్నాడు దాని మీద 50% గెయిన్ చేస్తాడు అంటున్నాడు. సో అప్పుడు మనకి సెల్లర్ అనే అతనికి కాస్ట్ ప్రైస్ ఎంతకి వస్తుందని చెప్పి క్వశ్చన్. సో 100% యొక్క వాల్యూ కనుక్కోవాలి. సో 100 × 500 / 150. సో క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి వాల్యూ రావడం జరుగుతుంది. సో 50 2s / 50 10s. సో ఫైనల్ ఇది ఎంత అవుతుంది మనకి ఇక్కడ? సో సారీ 50
50 threes are 50 tens are. So 10 into 100 and 1000. 1000 divided by 3. So final దీని యొక్క వాల్యూ 3.33 రావడం జరుగుతుంది. సో మనకు ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఆప్షన్ ఈ అనేది రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ ఏమర్ దెన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద మెమరీ కార్డ్. ఎవరి దగ్గర కాస్ట్ ప్రైస్ ఆఫ్ మెమరీ కార్డ్ ఉంటున్నాడు? రమేష్ దగ్గర కాదు. సో సెల్లార్ ఎవరైతే అమ్ముతున్నాడో అతనికి ఎంతకి వచ్చింది అంటున్నాడు. సో 3.3 రూపీస్కి ఈ సెల్లార్ అనే అతనికి దాని అతని యొక్క కాస్ట్ ప్రైస్ అనమాట ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. సో నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. స్క్రీన్ మీద మీకు క్వశ్చన్ వస్తుంది చూడండి. 30 persons కెన్ ఫినిష్ ఎ జాబ్ ఇన్ 20 డేస్. ఆఫ్టర్ 6 డేస్ హౌ మెనీ పర్సన్స్ షుడ్ లీవ్ ద జాబ్ సో దట్ ద వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ టోటల్ ఆఫ్ 26 డేస్. సో మనకి ఆప్షన్స్ ఏ బి సి డి 9, 12, 8, 7. సో ఏమంటున్నాడంటే 30 persons ఒక జాబ్ని 20 డేస్లో ఫినిష్ చేస్తారు అంటున్నాడు. 30% ఒక జాబ్ని 20 డేస్లో ఫినిష్ చేస్తారు అంటారు. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఆఫ్టర్ 6 డేస్ 6 రోజుల తర్వాత హౌ మెనీ పర్సన్స్ షుడ్ లీవ్ ద జాబ్ ఎంతమంది ఆ జాబ్ని వదిలి వెళ్తే ఆ టోటల్ వర్క్ అనేది 26 డేస్లో ఫినిష్ చేస్తారు అంటున్నాడు మనకి. సో టోటల్ వర్క్ ఎంత అవుతుంది ఇనీషియల్గా మనకి? టోటల్ వర్క్ ఇస్ 30% 20 డేస్లో చేస్తారు. సో టోటల్ వచ్చేసి మనకి 600 యూనిట్స్ టోటల్ వర్క్ అవుతుంది మనకి. 600 యూనిట్స్ 600. సో టోటల్ వర్క్ వచ్చేసి 600 యూనిట్స్ ఉంది. సో దీని నుంచి మనకి ఇక్కడ ఏమంటున్నాడు, 6 డేస్ 6 రోజుల తర్వాత ఎంతమంది వెళ్ళిపోవాలి అంటున్నాడు. సో 6 రోజుల తర్వాత ఈ 30% చేసే వర్క్ ఎంత? 30% 6 డేస్ వర్క్ ఎంత అవుతుంది మనకి ఇక్కడ? 30 into 6 అంటే 180 యూనిట్స్. ఫస్ట్ 6 డేస్ ఏదైతే ఉంటుందో ఈ 30% 6 డేస్ కంటిన్యూ చేస్తాడు అంటే టోటల్ 180 యూనిట్స్ వర్క్ చేస్తాడు. సో రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది మనకి ఇక్కడ? రిమైనింగ్ 600 - 180 అంటే 420 రిమైనింగ్ వర్క్ ఉంటుంది. 420 యూనిట్స్ రిమైనింగ్ వర్క్ ఉంటుంది. ఈ 420 యూనిట్స్ అనేది ఎంతమంది చేస్తారు అది ఫస్ట్ క్వశ్చన్. అలాగే ఎంతమంది జాబ్ని వదిలి వెళ్ళిపోతారు అంటే టోటల్ వర్క్ వచ్చేసి 26 డేస్లో ఫినిష్ అవ్వాలి అంటున్నాడు. 6 రోజుల తర్వాత 26 డేస్లో ఫినిష్ అవ్వాలి. ఆల్రెడీ 6 డేస్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ ఎన్ని డేస్ ఉంటాయి మనకి ఇక్కడ? 20 డేస్. సో నెంబర్ ఆఫ్ మెన్ ఎంత అవుతుంది? నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది? 420 బై ఎన్ని డేస్ ఉంది? 20 డేస్ ఉంది. 00. సో 21 persons. సో ఆ 21 persons తీసుకుంటే 26 డేస్లో కంప్లీట్గా చేస్తారు. సో మనకి ఎంతమంది 6 డేస్ తర్వాత ఎంతమంది వదిలి వెళ్ళిపోవాలి? ఇనీషియల్గా మనకి ఎంతమంది ఉన్నారు? 30 members ఉన్నారు. సో హౌ మెనీ పర్సన్స్ లీవ్ ఆఫ్టర్ 6 డేస్? ఎంత? 30 - 21 9 మెన్. 6 రోజుల తర్వాత 30 members ఎంతైతే ఉంటారో దాంట్లో నుంచి 9 మంది వెళ్ళిపోతే రిమైనింగ్ వర్క్ వచ్చేసి 26 డేస్లో ఫినిష్ చేస్తారు. సో మనకి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. సో ఇక్కడ చూడండి, ఈ రెండు ఈక్వలే చూడండి. 30% 20 డేస్లో ఫినిష్ చేస్తారు. ఇదే వర్క్ని 21% 26 డేస్లో ఫినిష్ చేస్తారు. ఇక్కడ పర్సన్స్ ఎక్కువయ్యారు, డేస్ మనకి ఎక్కువయ్యాయి. సారీ, ఇక్కడ పర్సన్స్ తగ్గిపోయారు, పర్సన్ తగ్గారు కాబట్టి ఇక్కడ డేస్ అనేది ఇంక్రీజ్ అయింది మనకి. రెండు కూడా మనకి సేమే అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 8% పర్ యానమ్ అండ్ ద రూపీస్ 10,000 లెంట్ ఎట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇయర్లీ దెన్ క్యాలిక్యులేట్ ద ఈక్వివాలెంట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ద ఫస్ట్ ఇయర్.
If the rate of interest is 8% per annum and 10,000 lent at the rate of compound interest of yearly, calculate the equivalent simple rate of interest for the first year. So, ikkada em ichadu rate of interest ichesadu 8% and alaga amount lent principal amount enti ichadu manaki ikkada 10,000 ichesadu. So, ikkada manaki 10,000 kuda avasaram ledhu. So, ikkada em antunnadu compound interest kanukom antunnadu, calculator half yearly basis lo kanukom antunnadu. So, 1 year ki teeskunte, so 2 half years. So ఇక్కడ మనకి rate of interest ఏమవుతుంది అప్పుడు, rate of interest 8/2 అంటే ప్రతి half year కి 4% interest రావడం జరుగుతుంది. మనం కనుక్కోవాల్సింది ఎంత, 2 half years కి, ఎందుకంటే రెండు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. సో ఫస్ట్ హాఫ్ ఇయర్ కి ఎంత, 4%. సెకండ్ హాఫ్ ఇయర్ అంటే మనకు కంప్లీట్ గా 1 year అయిపోతుంది మనకి. 4% ప్లస్ ఈ 4% లో మళ్ళీ 4%, 4 × 4/100. సో ఈ 4% లో మళ్ళీ 4% అనుకోండి, అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి, సో ఇది వచ్చేసి మనకి 8% ప్లస్ 16/100 అంటే మనకి 0.16%. సో టోటల్ ఎంత అవుతుంది, 8.16% కి ఈక్వల్ అవుతుంది. సో 1 year సింపుల్ ఇంట్రెస్ట్ 8% ఉంటే 2 half yearly కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఈక్వల్కి అవుతుంది అంటే 8.16% ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్స్ నేను రాయలేదు. సో మనకి ఆప్షన్స్ అనేది ఈ విధంగా 8.16, 9, 7, 10. సో మనకి ఆప్షన్ ఏ దగ్గర రైట్ ఆన్సర్ అవుతుంది, 8.16 ఈక్వల్ అవుతుంది. సో సింగిల్ సింపుల్ ఇంట్రెస్ట్ 2 half yearly కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 8.16 ఈక్వల్ అవుతుంది. So next question number 4. Manish purchased mobile phone and got 50% concession on the market price of the phone and sold it for ₹8,100 with 35% profit on the price of he bought. What was the market price? So manaki market price adugutunnadu. సో క్వశ్చన్లో ఏమిచ్చాడు మనకి, మనీష్ అనే అతను ఒక మొబైల్ ఫోన్ని 50% కన్సెషన్తో కొన్నాడంట. సో దాన్ని ఎంత కమ్మాడు, సోల్డ్ ప్రైస్ వచ్చేసి మనకి 8,100 ఇచ్చేసాడు. ఈ విధంగా 8,100కి ఇవ్వడం ద్వారా అతనికి వచ్చిన ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటున్నాడు అంటే 35% ప్రాఫిట్ వచ్చింది అంటున్నాడు. అయినా అతని యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత అని చెప్పి అంటున్నాడు. సో మనకి ఒక వస్తువు, ఒక ఐటెంని 8,100కి అమ్మాడు, అలా అమ్మడం ద్వారా అతనికి 35% ప్రాఫిట్ వచ్చింది అంటే, సో టోటల్ 135% ఏదైతే ఉంటుందో దాని యొక్క వాల్యూ వచ్చేసి 8,100కి ఈక్వల్ అవుతుంది. సో ఇది మనకి అతను అమ్మింది 135%, దాని యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు, 8,100 ఇచ్చేసాడు. సో 100% కనుక్కోండి. సో 100 అంటే ఏమవుతుంది మనకి, ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది 100కి ఈక్వల్ అవుతుంది కాబట్టి 100% యొక్క వాల్యూ ఎంత. సో క్రాస్ మల్టిప్లై చేయండి, 8,100 × 100 డివైడెడ్ బై 135. సో 135 1 ఆ 135 6 ఆ. సో ఎంత అవుతుంది, దాని యొక్క కాస్ట్ ప్రైస్ 6,000కి అతను కొన్నాడు. సో 6,000కి కొన్నాడు అంటే ఇది మనకి డైరెక్ట్ మార్కెట్ ప్రైస్ అవ్వదు, అతని యొక్క కాస్ట్ ప్రైస్. సో ఎంతకి కొన్నాడు, 6,000కి కొన్నాడు. ఏ విధంగా కొన్నాడు, 50% కన్సెషన్ ఇచ్చిన తర్వాత అతనికి 6,000కి ఆ మొబైల్ అనేది వచ్చేసింది. అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది అంటే, ఈ మార్కెట్ ప్రైస్లో ఇది 50% ఉందన్నమాట. అంటే 50% యొక్క వాల్యూ 6,000కి ఈక్వల్ అవుతే ఈ 100% వచ్చేసి మనకి, ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్ అన్నమాట. సో ఈ మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది, సో ఇంటూ 2 చేసేయండి, ఇది కూడా ఇంటూ 2 చేసేయండి. సో 12,000 దీని యొక్క ఆన్సర్ అంటే, యాక్చువల్గా ఒక ఆ మొబైల్ ఫోన్ యొక్క వాల్యూ వచ్చేసి 12,000 అయితే ఈ మార్కెట్ ప్రైస్ మీద 50% కన్సెషన్తో ఇతను కొన్నాడు. ఎంతకి కొన్నాడు, 6,000కి కొన్నాడు. సో దీని నుంచి మనకి మార్కెట్ ప్రైస్ అనేది రావడం జరిగింది. సో 12,000 అనేది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్.
సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. మనకి ప్రాఫిట్ వచ్చినా లేదా లాస్ వచ్చినా అది మనకి సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ మీదనే ఉంటుంది. ఒకవేళ డిస్కౌంట్ అనే టాపిక్ కనుక ఇస్తే మనకి మార్కెట్ ప్రైస్ మీద డిపెండ్. 11, 11.11, 10.50, 10.85. సో మనకి క్వశ్చన్ వచ్చేసి ద యావరేజ్, ఇఫ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 20 స్టూడెంట్స్ ఇన్ క్లాస్ వన్ ఈస్ 10 ఇయర్స్ అండ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 25 స్టూడెంట్స్ ఇన్ క్లాస్ టూ ఈస్ 12 ఇయర్స్, ఫైండ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఆల్ ద స్టూడెంట్స్. సో ఒకటి క్లాస్ వన్ అండ్ అలాగే క్లాస్ టూ అన్నమాట. సో ఒక క్లాస్ వన్లో 20 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ వచ్చేసి 10 ఇయర్స్ ఇచ్చేసాడు. ఇప్పుడు క్లాస్ వన్ యొక్క టోటల్ ఏజ్ ఎంత అవుతుంది? 200 ఇయర్స్ అవుతుంది మనకి. అండ్ అలాగే క్లాస్ టూలో 25 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ 12 ఇచ్చేసాడు. సో టోటల్ ఏజ్ మనకి 300 అవుతుంది ఆ క్లాస్ మొత్తం. ఈ క్లాస్ టూ యొక్క టోటల్ ఏజ్ వచ్చేసి 300 అవుతుంది. సో క్వశ్చన్ ఏమవుతున్నాడు, ఈ రెండు క్లాసెస్ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అంటున్నాడు. యావరేజ్ ఆఫ్ క్లాస్ వన్ అండ్ క్లాస్ టూ ఎంత అవుతుంది? టోటల్ ఏజ్ ఎంత? 200 + 300 = 500 డివైడెడ్ బై టోటల్ ఎంతమంది ఉన్నారు మనకి ఇక్కడ? ఇక్కడ 20, ఇక్కడ 25, టోటల్ 45 మెంబర్స్ ఉన్నారు. సో 45 ones are 45, డాట్ ఇక్కడ 0 వచ్చేస్తుంది. సో 45 ones are 45, ఇక్కడ 5 మిగులుతుంది మనకి, ఇక్కడ 50, మళ్ళీ 45 ones are 45. సో 11.11 రావడం జరుగుతుంది మనకి ఇక్కడ. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. సో దీన్ని బేస్ చేసుకొని ఇంకో క్వశ్చన్ ఉంది, అది కూడా చూద్దాం మనం. సేమ్ యాజ్ ఇట్ ఈస్, నెంబర్ చేంజ్ చేశాడంతే. క్వశ్చన్ నెంబర్ 6 ఇక్కడ ఏమిచ్చాడంటే, ఇఫ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 40 స్టూడెంట్స్ ఇన్ క్లాస్ వన్ ఈస్ 10 ఇయర్స్ అండ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 30 స్టూడెంట్స్ ఇన్ క్లాస్ టూ ఈస్ 12 ఇయర్స్, ఫైండ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఆల్ ద స్టూడెంట్స్. సో మనకి ఆప్షన్స్ 11, 10.54, 10.58, 10.85. సో క్లాస్ వన్లో ఎంతమంది ఉన్నారు? 40 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ 10 అంటున్నాడు, అంటే 400 ఇయర్స్. క్లాస్ వన్ యొక్క టోటల్ ఏజ్ వచ్చేసి 400 ఇయర్స్. నెక్స్ట్ క్లాస్ టూలో మనకి ఎంతమంది 30 మెంబర్స్ ఉన్నారో, వాళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ వచ్చేసి 12. సో టోటల్ ఎంత అవుతుంది మనకి? 3 × 12 అంటే 36, అంటే 360 ఇయర్స్. సో యావరేజ్ ఏమవుతుంది, టోటల్ యావరేజ్ ఏమవుతుంది మనకి? టోటల్ ఎంత ఉంది? 400 + 360 = 760 డివైడెడ్ బై టోటల్ ఎంత మెంబర్స్ ఉన్నారు? 40 + 30 అంటే 70 మెంబర్స్ ఉన్నారు. 0, 0 క్యాన్సిల్ అయిపోతుంది. 7 ones are 7, 10 టైమ్స్ పోతుంది. 7 10s are 70, ఇక్కడ పాయింట్ ఇక్కడ 6 మిగులుతుంది కదా, 60 అవుతుంది. నెక్స్ట్ 7 8s are 56, అంటే 4 మిగులుతుంది. సో 10.8 something రావడం జరిగింది. 10.8 something అంటే ఆప్షన్ డి దగ్గర. సో ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 7, 2 numbers are in the ratio 3:4. వెన్ 3 is subtracted ఫ్రమ్ బోత్ ద నెంబర్స్ ద రేషియో బికమ్స్ 2:3. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్. సో 2 numbers నేను ఇక్కడ ఎక్స్, వై లేదా ఎక్స్ అనుకుంటున్నాను. ఏమనుకు డైట్ చేద్దాం చూడండి. సో 2 numbers ఫస్ట్ వాటి మధ్య రేషియో ఎంత? 3:4 అంటున్నాడు. ప్రతి నెంబర్ నుంచి 3 అనేది సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆ న్యూ రేషియో ఎంత వచ్చింది అంటున్నాడు? 2:3 లాగా వచ్చింది అంటున్నాడు. సో సింపుల్గా మనకి ఈ విధంగా రాసుకోండి, ఫస్ట్ సెకండ్, 3:4, 2:3. ఫస్ట్ ఇనీషియల్గా దాని యొక్క రేషియో వచ్చేసి 3:4 ఉంది, 2 numbers మధ్య రేషియో. తర్వాత ప్రతి నెంబర్ నుంచి 3 అనేది సబ్ట్రాక్ట్ చేయడం ద్వారా ఆ రేషియో అనేది ఏ విధంగా అయిపోయింది? 2:3 లాగా మారింది. సో అయినా ఆ 2 numbers మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్. సో ఇక్కడ చూసుకుంటే మనకి డిఫరెన్స్ ఎంత ఉంది? ఇక్కడ మనకి 1, ఇక్కడ కూడా డిఫరెన్స్ ఎంత ఉంది? 1. సో డిఫరెన్స్ అనేది మనకి సేమ్ ఉన్నప్పుడు ఆ 1 part ఏదైతే ఉంటుందో ఆ 1 part యొక్క వాల్యూ ఎంత అంటున్నాడు? 3 సబ్జెక్ట్ చేశా అంటుంది. సో 3 కి ఈక్వల్ అవుతుంది.
సో మన క్వశ్చన్లో ఏమంటుంది ఫైండ్ ద సమ్ ఆఫ్ ది నెంబర్. సమ్ ఆఫ్ ది నెంబర్ ఎంత ఉంది మనకి 3 + 4 = 7. సో సమ్ ఆఫ్ ది నెంబర్ ఎంత? 3 + 4 = 7. 7 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత? సో 1 పార్ట్ యొక్క వాల్యూ 3 అయినప్పుడు 7 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది? మనకి 21 అవుతుంది. ఒకవేళ సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత సమ్ అడిగాడు అనుకుని 5 పార్ట్స్ యొక్క వాల్యూ కనుక్కోవాలి. సో మనకి ఇనీషియల్గా అడుగుతున్నాడు కాబట్టి ఫైండ్ ద సమ్ ఆఫ్ ది నెంబర్స్ అంటున్నాడు కాబట్టి మనకి ఇనీషియల్ రేషియో మీద చేయాలి ఎప్పుడైనా కానీ. సో టోటల్ ఎన్ని పార్ట్స్? 3 + 4 = 7. 7 పార్ట్స్ యొక్క వాల్యూ ఏమవుతుంది? 7 × 3 = 21 అవుతుంది దీని యొక్క ఆన్సర్. సో మనకి ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు అంటే 16, 20, 21, 22. సో మనకి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సీత స్టార్ట్స్ టు క్యాలిక్యులేట్ ద సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ నెంబర్స్ లెస్ దాన్ 72. వాట్ రిజల్ట్ డస్ షీ గెట్? సో మనకి ఆప్షన్స్ వచ్చేసి 1196, 1296, 1331, 1276. సో సీత అనే ఆమె, సో క్వశ్చన్లో ఏమంటున్నాడంటే సీత స్టార్ట్స్ టు క్యాలిక్యులేట్ ద సమ్ ఆఫ్ ఆల్ యాడ్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 72. సో లెస్ దాన్ 72 వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్ ఓన్లీ, అది కూడా ఆడ్ నెంబర్స్ అంటే 1, 3, 5, 7, 9, 11 అప్ టు సో ఆన్ 71. 72 72 లోపు ఉన్న అన్ని బేసి సంఖ్యల మొత్తం అడుగుతున్నాడు క్వశ్చన్. సో ఈ విధంగా అడిగినప్పుడు 72 లోపు అంటున్నాడు. సో మనకి ఈ విధంగా అడిగినప్పుడు ఈ విధంగా ఆటోమేటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు సింపుల్గా ఫార్ములా ఏంటిదంటే n/2 2. ఇన్ కేస్ మనకి ఇక్కడ 71 లోపు అన్నాడు, లేదా 51 లోపు అన్నాడు, లేదా 31 లోపు అన్నాడు అన్నప్పుడు ఒక నెంబర్ ఎక్స్ట్రా యాడ్ చేయండి, అంటే n + 1/2. అంటే ఈ విధంగా ఆడ్ నెంబర్తో ఎండ్ అయిపోతుంది అప్పుడు n + 1/2 2 చేయండి సరిపోతుంది. సో ఇక్కడ ఎన్ యొక్క వాల్యూ ఏమి ఇచ్చాడు మన క్వశ్చన్? లెస్ దాన్ 72 అన్నాడు కాబట్టి 71 వరకు ఆడ్ నెంబర్స్ ఉంటాయి, ప్లస్ 1 తీసుకోండి లేదా డైరెక్ట్ 72 తీసుకోండి. 72/2 2, 72/2 అంటే 36. 36 యొక్క హోల్ స్క్వేర్ ఏంటిది మనకి ఇక్కడ 1296. సో మనకి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది కాకుండా ఇంకో ఫార్ములా ఉంటుంది కాబట్టి అది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో సింపుల్ లాజిక్ అంటే మనకి ఇదే ఉంటుంది, n/2 2. సో మీరు సపోజ్ మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి, సో ఫస్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ ఏమైనా క్వశ్చన్ ఏంటిది అంటే సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 12 అన్నాడు అనుకో. లెస్ దాన్ 12 అంటే ఏమంటే మనకి ఆడ్ నెంబర్స్ 1, 3, 5, 7, 9, 11. సో ఇవే లెస్ దాన్ 12 వరకు ఉండేది ఇదే. నేను ఈ ఫార్ములాతో చేశాను అనుకోండి, 12/2 2 అంటే మనకి 6 స్క్వేర్, 6 స్క్వేర్ అంటే మనకి 36 వచ్చేస్తుంది. అలాగే అప్పుడు మీరు ఈ విధంగా చేస్తే మనకి సేమ్ రిజల్ట్ 36 రావడం జరుగుతుంది. చూడండి 20, 27, 32, 35, 36. సో ఈ విధంగా చేసినా అంతే వస్తుంది. చిన్న నెంబర్స్ కాబట్టి ఈ విధంగా సమ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి 100 వరకు అడిగాడు అనుకోండి, 200 వరకు అడిగాడు అనుకోండి, ప్రతి నెంబర్కి మనకి రాసుకుంటూ వెళ్ళలేము. అందుకనే ఇక్కడ సింపుల్గా n/2 2 సబ్స్టిట్యూట్ చేయండి సరిపోతుంది. సో ఇది మీకు దేనికనేది మనకి వర్తిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 600 వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ 2 అవర్స్ ఈజ్ 12 సెకండ్స్ అంటున్నాడు. 12 సెకండ్స్ అనేది 2 అవర్స్, 2 గంటల్లో ఎంత భాగము లేదా ఎంత ఫ్రాక్షన్ లేదా ఎంత భిన్నము అంటున్నాడు. సో మనకి 12 సెకండ్స్ దేంట్లో అడుగుతున్న 2 అవర్స్లో, 2 అవర్స్ని నేను సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి. 2 అవర్స్ × ప్రతి గంటకి 60 మినిట్స్, అలాగే ప్రతి మినిట్కి 60 సెకండ్స్. సో 2 అవర్స్ = 2 × 60 × 60 సెకండ్స్ అనమాట. సో మనకి 12 ones are 12 5s are 2 5s are 10, 10 × 60 = 600. సో 1/600 పార్ట్కి ఈక్వల్ అవుతుంది. 12 సెకండ్స్ అనేది 2 అవర్స్లో 1/600కి ఈక్వల్ అవుతుందని చెప్పి అర్థం. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 10. ఎక్స్ డస్ 25% ఆఫ్ ఏ వర్క్ ఇన్ 20 డేస్. వై జాయిన్స్ X and they together finish the remaining work in 15 days. Y alone can be complete all work in dash days. So options 30 days, 25 1/2 days, 26 2/3 days, 26 1/3 days. So X ane atanu 25% of the work ni 20 days lo complete chestadu. సో నేను 25%ని ఫ్రాక్షన్లో రాస్తే మనకి ఏ విధంగా వస్తుంది, ఎంతకి ఈక్వల్ అవుతుంది? 1/4కి ఈక్వల్ అవుతుంది.
सो एक्स अने अतनु 1/4 वर्क नी 20 डेस लो कंप्लीट चेस्ताडु अंटुन्नाडु. सो टोटल वर्क एन्नी डेस लो कंप्लीट चेस्ताडु 1/4 अंटे टोटल वर्क 4 पार्ट्स उंटे 1 पार्ट नी इतनु 20 डेस लो कंप्लीट चेस्ताडु अंटुन्नाडु. टोटल वर्क एन्नी पार्ट्स उंदी 4 पार्ट्स. सो 4 पार्ट्स नी एन्नी डेस लो कंप्लीट चेस्ताडु अनि अर्थम. सो टोटल वर्क वच्चेसि एक्स अने अतनु 80 डेस लो कंप्लीट चेस्ताडु 4 × 20 కాబట్టి. అండ్ అలాగే ఎక్స్ ప్లస్ వై. సో ఎక్స్ ప్లస్ వై రిమైనింగ్ వర్క్ ఏదైతే ఉంటుందో, రిమైనింగ్ వర్క్ అంటే సో టోటల్ వర్క్ 4 యూనిట్స్ ఉంది, ఎక్స్ అనే అతను 1 పార్ట్ చేశాడు. సో రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది, 1 − 1/4 అంటే 3/4. సో 3/4 వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారంట, 15 డేస్లో ఫినిష్ చేస్తారంటున్నాడు. సో ఎక్స్ ప్లస్ వై 3/4 వర్క్ని 15 డేస్లో ఫినిష్ చేస్తారు అంటే 3 యూనిట్స్ వర్క్ని 15 డేస్లో ఫినిష్ చేస్తే టోటల్ వర్క్ వచ్చేసి 4 యూనిట్స్ ఉంది. సో టోటల్ వర్క్ ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు మనకి ఇక్కడ, 3 యూనిట్స్ వర్క్ని 15 డేస్లో ఫినిష్ చేస్తే 4 యూనిట్స్ వర్క్ని 3 × 5 చేస్తే మనకి 15 వస్తుంది. ఇక్కడ ఇంటూ 5 చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 5 చేయండి. సో 4 × 5 20 అంటే ఎక్స్ ప్లస్ వై టోటల్ వర్క్ని 20 డేస్లో ఫినిష్ చేస్తారు. అండ్ అలాగే ఎక్స్ ఒక్కడే ఆ కంప్లీట్ పనిని ఎన్ని డేస్లో చేస్తాడు, 80 డేస్లో చేస్తాడు. సో ఇక్కడ మనకు వచ్చేసింది, సో ఇప్పుడు టోటల్ వర్క్ ఎల్సీఎం ఏమవుతుంది, 80 × 20 ఎల్సీఎం ఏమవుతుంది, 80 అవుతుంది. సో 80లో 1 టైం వెళ్ళిపోతుంది, 4 టైమ్స్ వెళ్ళిపోతుంది. సో ఈ 4 టైమ్స్లో కూడా ఎక్స్ ప్లస్ వై ఉంది, ఎక్స్ యొక్క వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. సో అప్పుడు 1 + 3 రాసుకోవచ్చు, ఇది వచ్చేసి ఎక్స్కి అవుతుంది, ఇది వచ్చేసి వైకి అవుతుంది. సో క్వశ్చన్లో ఏమడిగాడు, వై అలోన్ కెన్ డూ ద హోల్ వర్క్ ఇన్, వై ఒక్కడే ఆ కంప్లీట్ పనిని ఎన్ని డేస్లో చేస్తారు అంటున్నాడు. సో టోటల్ వర్క్ ఎంత ఉంది, 80 యూనిట్స్ వర్క్ ఉంది. వై అనే అతను ఎన్ని పార్ట్స్ చేస్తాడు, డైలీ 3 పార్ట్స్ చేస్తాడు. సో 80/3 దట్ ఈస్ ఈక్వల్ టు 26 అంటే మనకి 78 వస్తుంది, 3 × 26 అంటే 78, రిమైనింగ్ అంటే 2/3. సో వై అలోన్, వై ఒక్కడే ఆ పనిని 26 2/3 డేస్లో కంప్లీట్ చేస్తాడు. మనకు ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా ఫ్రాక్షన్స్లో ఇచ్చి కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. సో ఫ్రాక్షన్లో పర్సంటేజ్లో ఇచ్చి కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. సో పర్సంటేజెస్లో ఇచ్చినప్పుడు వాటిని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసి టోటల్ వర్క్ కనుక్కుంటే మనకి ఈజీగా అవుతుంది క్వశ్చన్ అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, క్వశ్చన్ నెంబర్ 11. A tap can fill a tank in 50 minutes. If the tank has a leakage, which alone is capable of emptying the tank in 2.5 hours. The tank will now be filled in. So manaki options vachesi 1 hour 15 minutes, 1 hour 25 minutes, and 1 hour 30 minutes. సో ఒక ట్యాప్ ఉంది అంటున్నాడు. ట్యాప్ అనేది ఒక ట్యాంక్ని 50 మినిట్స్, నేను ట్యాప్ ఫస్ట్ అనుకుంటున్నాను, ఇది వచ్చేసి ఫిల్ చేసేది అనుకుంటున్నాను. ఈ ట్యాప్ వచ్చేసి 50 మినిట్స్లో ఫిల్ చేస్తుంది అంటున్నాడు. ఆ ట్యాంక్ ఒక ట్యాంక్ని ఈ ట్యాప్ అనేది 50 మినిట్స్లో ఫిల్ చేస్తుంది అంటున్నాడు. సో ఆ కాకపోతే ఆ ట్యాంక్ ఏదైతే ఉందో, సో ఆ ట్యాంక్కి లీకేజ్ ఉంది, లీకేజ్ ద్వారా మనకి వాటర్ అనేది కంప్లీట్గా బయటకు వెళ్ళిపోతాయి కాబట్టి. సో ఆ లీకేజ్ అనేది కంప్లీట్గా ట్యాంక్ని ఎంప్టీ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుంది, 2.5 hours. ఇక్కడ మినిట్స్లో ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా మినిట్స్లో రాశాను. 2.5 hours అంటే మనకి ఎన్ని మినిట్స్ ఈక్వల్ అవుతుంది, సో 150 మినిట్స్లో కంప్లీట్గా ట్యాంక్ని ఎంప్టీ చేస్తుంది అంటున్నాడు. సో అప్పుడు టోటల్ వర్క్, టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత అవుతుంది, 150 అవుతుంది. ఎల్సీఎం 50కి ఎల్సీఎం 150 అవుతుంది. ఇక్కడ 3 టైమ్స్, ఇక్కడ 1 టైం. సో ఇది వచ్చేసి ఫిల్ చేసేది, ఇది వచ్చేసి ఎంప్టీ చేసేది. సో క్వశ్చన్లో ఏమవుతుంది, ద ట్యాంక్ విల్ బి ఫిల్డ్. సో ఆ ట్యాంక్ అనేది ఎప్పుడు ఫిల్ అవుతుంది అంటే, ఇది ఫిల్ చేస్తుంది, ఎంప్టీ చేస్తుంది, కాకపోతే ఓవరాల్గా ట్యాంక్ అనేది ఎప్పుడు ఫిల్ అవుతుంది. సో టోటల్ కెపాసిటీ ఎంత, 150 బై ఫిల్ చేసేది ఎన్ని యూనిట్లు ఫిల్ చేస్తుంది, మినిట్కి 3 యూనిట్స్ ఫిల్ చేస్తుంది. ఎంప్టీ చేసేది ఎన్ని యూనిట్స్ ఫిల్ చేస్తుంది, ఫిల్ అవుట్ చేస్తుంది, 1 యూనిట్ అనేది బయటికి పంపిస్తుంది. సో -1. సో 150/2, సో దట్ ఈస్ ఈక్వల్ టు 75. సో 75 అనేది ఏంటిది, ఇక్కడ మనకి మినిట్స్. సో దీన్ని అవర్స్లో కన్వర్ట్ చేస్తే మనకి 1 hour 15 minutes కి ఈక్వల్ అవుతుంది. సో మనకి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది.
borrowed some money for 1 year at certain simple interest, but the interest rate was increased to 2%, which amounted to 120 rupees. Find the principal amount. M అనే అతను కొంత మనీని తీసుకున్నాడు, ఎంతని మనకి ఇవ్వలేదు, 1 ఇయర్కి తీసుకున్నాడు అంట. 1 ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్కి తీసుకున్నాడు అంటున్నాడు. సో కాకపోతే ఇంట్రెస్ట్ అనేది ఎంత ఉందో తెలియదు, 2% ఇంక్రీజ్ చేశారంట. ఇంట్రెస్ట్ వచ్చేసి 2% ఇంక్రీజ్ చేశాడు. ఈ 2% ఏదైతే ఉందో అది 120 రూపీస్కి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. సో అయిన ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటున్నాడు. ఎం అనే అతను కొంత మనీని 1 ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్కి తీసుకున్నాడు. సో తీసుకున్న తర్వాత ఇంట్రెస్ట్ అనేది 2 రూపీస్ పెంచుతున్నాడు. సో ఇంట్రెస్ట్ 2 రూపీస్ పెరిగింది అక్కడ, పెరిగిన అమౌంట్ ఏదైతే ఉంటుందో 120కి ఈక్వల్ అవుతున్నాడు. సో ఇండైరెక్ట్గా మనకి ఏం చెప్తున్నాడు ఇక్కడ, 2% యొక్క వాల్యూ 120కి ఈక్వల్ అవుతుంది. సో ప్రిన్సిపల్ అమౌంట్ అడుగుతుంది. ప్రిన్సిపల్ అమౌంట్ ఎప్పుడు కూడా మనకి 100%కి ఈక్వల్ ఉంటుంది. సో ఇది ఇంటూ 50 చేయండి, మీకు ఆన్సర్ అవడం జరుగుతుంది. సో ఇంటూ 50 లేదా క్రాస్ మల్టిప్లై చేసినా వస్తుంది. 12 × 5 అంటే 60 ఈ 0 0. సో 6000 అనేది ఈ క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. మనకు ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు, 4000 5000 6000 7000. సో మనకి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అర్జున్ ట్రావెలింగ్ ఫ్రమ్ పూణే టు గోవా కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1000 కిలోమీటర్స్ ఎట్ 4 కిలోమీటర్ పర్ అవర్ అండ్ రిటర్న్స్ ద జర్నీ ఎట్ 3 కిలోమీటర్ పర్ అవర్. వాట్ వాజ్ హిస్ యావరేజ్ స్పీడ్ డ్యూరింగ్ ద ఎంటైర్ జర్నీ? సో ఆప్షన్స్ 3 కిలోమీటర్ పర్ అవర్, 3.43 కిలోమీటర్ పర్ అవర్, 3.5 కిలోమీటర్ పర్ అవర్, 5.4 కిలోమీటర్ పర్ అవర్. సో అర్జున్ అనే అతను ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నాడంట? సో పూణే టు గోవా ట్రావెల్ చేస్తున్నాడు. పూణే నుంచి గోవాకి వెళ్ళే అప్పుడు అతను టోటల్ డిస్టెన్స్ వచ్చేసి పూణే నుంచి గోవా మధ్యలో 100 కిలోమీటర్స్ ఉంది అంటున్నాడు. ఫస్ట్ పూణే నుంచి గోవాకి వెళ్ళేటప్పుడు ఇతను డిస్టెన్స్ స్పీడ్ వచ్చేసి 4 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తున్నాడు అంటున్నాడు. అదేవిధంగా రిటర్న్ వచ్చేటప్పుడు గోవా నుంచి పూణేకి రిటర్న్ వచ్చేటప్పుడు దీని యొక్క స్పీడ్ వచ్చేసి 3 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తుంది అంటున్నాడు. సో ఓవరాల్ జర్నీ ఏదైతే ఉంటుందో దాని యొక్క యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ ఎంత? 8000, రిటర్న్లో కూడా 1000, అంటే 2000 డివైడెడ్ బై టోటల్ టైం. సో మనకి టైం అనేది ఏ విధంగా వస్తుంది? సో మనకి ఆల్రెడీ ఫార్ములా ఉంది, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. టైం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? డిస్టెన్స్ బై స్పీడ్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ డిస్టెన్స్ బై స్పీడ్, ఫస్ట్ డిస్టెన్స్ ఎంత మనకి 1000 కిలోమీటర్స్, ఎంత స్పీడ్తో మనకి 4 ప్లస్, సెకండ్ మనకి రిటర్న్లో 1000 కిలోమీటర్స్, అది కూడా ఇక్కడ స్పీడ్ వచ్చేసి మనకి 3 కిలోమీటర్స్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఎల్సీఎం ఏమవుతుంది? 2000. ఇక్కడ ఎల్సీఎం 12 అవుతుంది, ఇది మీదికి వెళ్ళిపోతుంది, ఇంటూ 12 అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి 3000 ప్లస్ 4000 ఎంత అవుతుంది మనకి ఇక్కడ? 7000 అవుతుంది. 7000 ఇది ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో 14/7. సో మనకి ఇక్కడ రాంగ్ జరిగిందా, సారీ, ఇక్కడ 2 × 12 = 24. సో 24/7 అంటే మనకి 3 7s are 21. 21 అంటే ఇక్కడ 3 మిగులుతుంది, ఇక్కడ పాయింట్, ఇక్కడ 30 వచ్చేస్తుంది. నెక్స్ట్ 3 4s are 28 అంటే మనకి ఇక్కడ 2 మిగులుతుంది. సో మళ్ళీ పాయింట్ పెట్టుకుంటే 0 అయిపోతుంది. నెక్స్ట్ 3 7 2s are 14. సో 3.42 అనేది క్వశ్చన్ దగ్గరలో ఉన్న ఏదైతే ఆప్షన్ ఉంటుందో అదే రైట్ ఆన్సర్ వస్తుంది. 3.43. సో ఆప్షన్ బి దగ్గర రైట్ ఆన్సర్. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. క్వశ్చన్ నెంబర్ 14. వెన్ ఏ న్యాచురల్ నెంబర్ ఎన్ ఈజ్ డివైడెడ్ బై 5, ద రిమైండర్ ఈజ్ 4. వాట్ ఈజ్ ద రిమైండర్ వెన్ 2n ఈజ్ డివైడెడ్ బై 5? 2 3 4 0. సో ఒక న్యాచురల్ నెంబర్ ఎన్ అనేది ఉంది, ఎన్ అనే నెంబర్ని 5తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది అంటున్నాడు? 4 వస్తుంది అంటున్నాడు. సో అదే న్యాచురల్ నెంబర్ 2nని
వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 2n ఇస్ డివైడెడ్ బై 5? సో ఎన్ని 5తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 4 వస్తుంది అంటున్నాడు. సో అదే 2nని 5తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది అంటున్నాడు. సో సింపుల్గా నేను కంప్లీట్గా చేసేదానికి నేను షార్ట్కట్లో చేస్తా చూడండి. సో మనకి ఇక్కడ ఏ నెంబర్ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ 4 వస్తుంది? నేను సపోజ్ నేను ఎన్ ప్లేస్లో 9 పెట్టాను. సో ఎన్ ప్లేస్లో 9 పెట్టేసిన మనకి 9/5. సో రిమైండర్ ఎంత వస్తుంది? 4 అనేది వస్తుంది, సాటిస్ఫై అవుతుంది. సో అది కాకుండా ఇంకేం పెట్టచ్చు? 24 కూడా పెట్టచ్చు. సో 24/5 ఇక్కడ కూడా రిమైండర్ అనేది 4 వచ్చేస్తుంది. సో రెండు కేసులు మనకి ఏదైనా తీసుకుంటే సరిపోతుంది, సాటిస్ఫై అవుతుంది. సో ఎన్ ఇక్కడ 9 తీసుకున్నాను నేను, 2n ఏమవుతుంది? 18. సో 18/5, 5 3s 15 అంటే రిమైండర్ ఎంత వస్తుంది? 3 అనేది రావడం జరుగుతుంది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా మీకు డౌట్ ఉంటే 24 కూడా పెట్టి ట్రై చేయండి. ఎన్ యొక్క వాల్యూ 24 అంటే 2n యొక్క వాల్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ? 48 అవుతుంది. 48/5, 4 5 9s 45, ఇక్కడ కూడా రిమైండర్ అనేది 3 రావడం జరుగుతుంది. ఏ బాక్స్ కంటైన్స్ 3 వైట్ క్వశ్చన్స్, 4 రెడ్ క్వశ్చన్స్ అండ్ 5 బ్లూ క్వశ్చన్స్. క్వశ్చన్స్ ఆర్ బాక్సెస్, ఏం బాల్స్ అనుకోండి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ వైట్ బాల్ ఆర్ బ్లూ బాల్, వైట్ బాల్ లేకపోతే బ్లూ బాల్? సో మనకి ఆప్షన్స్ 2/3, 3/4, 1/4, 1/9. సో ఒక బాక్స్లో 3 వైట్ బాల్స్, అలాగే 4 రెడ్ బాల్స్ అండ్ అలాగే 5 బ్లూ బాల్స్ ఉన్నాయి అంటున్నాడు. అయితే సెలక్షన్ ఏ విధంగా ఉంది అంటున్నాడు? ఒక వైట్ బాల్ని ఆర్ బ్లూ బాల్ని సెలెక్ట్ చేసుకోవడానికి కావాల్సిన ప్రాబబిలిటీ అంటున్నాడు. సో ఇక్కడ ఆర్ అంటే ఏం లేదు, జస్ట్ యాడ్ చేయండి సరిపోతుంది. సో టోటల్ మనకి ఎన్ని బాల్స్ ఉన్నాయి? టోటల్ 12 బాల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏమనుకుంటున్నాను నేను, వైట్ బాల్ అనుకుంటున్నాను. వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి 3/12 ప్లస్ టోటల్ బ్లూ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో 5/ టోటల్ బాల్స్ ఎన్ని? 12. సో వీటిని యాడ్ చేయండి సరిపోతుంది. 3 + 5 8 8/12 అంటే మనకి 4 2s 4 3s. సో 2/3 అనేది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇలా కాకుండా మనకి ఏ విధంగా వైట్ బాల్ అండ్ బ్లూ బాల్ అన్నాడు అనుకోండి, ఆర్ ఇవ్వకుండా వైట్ బాల్ అండ్ బ్లూ బాల్ అంటే సింపుల్గా మనకి ఇక్కడ ఇంటూ అనే రిలేషన్ వస్తుంది. ఆర్ అని ఇచ్చినప్పుడు మనకి ప్లస్ రిలేషన్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది ప్రాబబిలిటీకి సంబంధించిన క్వశ్చన్కి సంబంధించిన ఆప్షన్స్. సో క్వశ్చన్ ఏంటంటే సుమిత్ స్కోర్డ్ 75% ఆన్ మ్యాథ్స్ టెస్ట్ విత్ 60 క్వశ్చన్స్, హౌ మెనీ క్వశ్చన్ డిడ్ హీ ఆన్సర్ ఇన్కరెక్ట్లీ? సుమిత్ అనే అతను మ్యాథ్స్ టెస్ట్లో 75% స్కోర్ చేశాడంట. సో టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటున్నాడు? 60 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి 75% మార్క్స్ సంపాదించాడు అంటున్నాడు. 75% మార్క్స్ వచ్చాయి, ఆయన ఎన్ని క్వశ్చన్స్ ఇన్కరెక్ట్ చేశాడు అంటున్నాడు. సో ఇక్కడ చూసుకుంటే మనకి 60లో 70 మనకి కనుక్కోవాల్సింది 75% దేనికి వచ్చాయి? కరెక్ట్ చేశాడు కాబట్టి. సో రిమైనింగ్ 25% ఏదైతే ఉంటుందో అది మనకి ఇన్కరెక్ట్ క్వశ్చన్కి సంబంధించి ఇన్కరెక్ట్ ఆన్సర్స్ పెట్టాడు. సో 60లో 15% కనుక్కుంటే సరిపోతుంది. సో 10% ఎంత అవుతుంది మనకి ఇక్కడ? 6 అవుతుంది. 5% ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో టోటల్ 15% యొక్క వాల్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ? 9. సో మన క్వశ్చన్లో ఏమి అడిగాడు మనకి ఇక్కడ? ఇక్కడ పర్సంటేజ్లో అడిగాడు కాబట్టి మనకి సరే మనకు కనుక్కోవాల్సింది ఎంత? 25%. సో 10% ఒక వాల్యూ 6, 5% ఒక వాల్యూ 3. సో మనకి 20 కావాలి కాబట్టి ఇంటూ 2 చేయండి. సో 12 + 3, సో 15 25 అవుతుంది. సరే 15 క్వశ్చన్స్ అవుతాయి. సింపుల్గా మనకి 60 క్వశ్చన్స్లో 25% కనుక్కోవాలి అంటే డివైడెడ్ బై 4 చేసినా సరిపోతుంది, 60/4 చేసినా సరిపోతుంది. సో 15 క్వశ్చన్స్ అనేది ఇన్కరెక్ట్ పెట్టాడు ఆన్సర్స్కి. సో మనకి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మన క్వశ్చన్లో రైట్ క్వశ్చన్కి ఎంత, రాంగ్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అనేది ఇవ్వలేదు. జస్ట్ మనకి అతను టోటల్ 60 క్వశ్చన్స్లో 75 మార్క్స్ గెయిన్ చేశాడు అంటున్నాడు. సో ఎన్ని ఇన్కరెక్ట్గా పెట్టాడు అంటే 75 క్వశ్చన్స్లో 75% కరెక్ట్ పెట్టినట్టే అర్థం. సో రిమైనింగ్ 25% ఏదైతే ఉందో అది ఇన్కరెక్ట్గా పెట్టాడని చెప్పి అర్థం. 60లో 25% అంటే 60/4 చేయండి.
దట్ ఈస్ 15 క్వశ్చన్స్ అనేది ఇన్కరెక్ట్గా పెట్టాడు. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది, ఎవరైతే వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశారో. సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో తప్పకుండా ఫోర్స్ చేయండి, నెక్స్ట్ వీడియోలో మీకు ఆ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే రీజనింగ్ కోర్స్ అనేది ఎంత త్వరగా వెళ్తే మీకు అంతవరగా ఈ 4 to 5 డేస్లో మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. సో వితిన్ 1 or 2 డేస్లో ఆ కంటెంట్ ఏముంటుంది, సో దానికి ఫీ ఎలా ఉంటుంది, ఎంత ఎలా పే చేయాలి అనేది కూడా కంప్లీట్గా వీడియో అనేది మీకు చెప్తాను. ఆ సిలబస్ ఏముంటుంది కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.